వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ అదేవిధంగా అరిథమెటిక్, రీజనింగ్, సైన్స్, కరెంట్ అఫైర్స్, జీకే, జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ అవేర్నెస్, దాంతోపాటు ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా నోటిఫికేషన్స్ యొక్క అప్డేట్స్, వీటన్నిటి గురించి తెలుసుకోవాలని ఎప్పటికనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, షేర్ చేయండి. సో చాలామంది ట్రిగ్నోమెట్రీ అనగానే భయపడతూ ఉంటారు. సో ట్రిగ్నోమెట్రీ మెయిన్గా రావాలంటే ఫార్ములాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ట్రిగ్నోమెట్రీలో మొట్టమొదటగా నేర్చుకునేది ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్, అంటే సైన్ 30, కాస్ 60, టాన్ 45 ఇలాంటివన్నీ కూడా మనం వాల్యూస్ నేర్చుకోవాలి. సో సైన్ వాల్యూస్ ఒక్కటి వచ్చినట్లయితే మిగిలినవన్నీ కూడా వచ్చినట్లేదు. మీరు ఎప్పుడైనా కానీ వాల్యూస్ అన్నీ గుర్తుండట్లేవు అని ఎప్పుడు ప్యానిక్ అవ్వకండి. ఓన్లీ సైన్ వాల్యూస్ ఒక్కటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కాస్ సైన్ని రివర్స్లో రాస్తే కాస్ వాల్యూస్ వస్తాయి, సైన్ బై కాస్ రాస్తే టాన్ వస్తుంది, 1/sin రాస్తే కోసెక్ వస్తుంది, 1/cos రాస్తే సీకన్ వస్తుంది, 1/tan రాస్తే కాట్ వస్తుంది. సో ఓన్లీ సైన్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటి అంటే ఒక ఫన్నీ ట్రిక్, ఫింగర్స్ యూజ్ చేసి మనం ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది మీకు ఎవరికైనా స్కూల్ పిల్లలకు కానీ ఎవరికైనా ఫన్నీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రం యూజ్ అవుతుంది. ఓకే, సో మీకు ఎగ్జామ్లోనైనా అప్పటికప్పుడు గుర్తు రాకపోయినా కానీ ఈ మెథడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం చూద్దాం వీడియోలో క్లియర్గా. ఇక్కడ ఫింగర్స్ ఇలా పెట్టాను, థమ్ ఫింగర్స్ నుండి. థమ్ ఫింగర్ 0 degrees, అండ్ ఇదేంటి ఇండెక్స్ ఫింగర్ 30 degrees, అండ్ మిడిల్ ఫింగర్ 45 degrees, రింగ్ ఫింగర్ 60 degrees, లిటిల్ ఫింగర్ 90 degrees. సో ఈ విధంగా అనుకోండి ఫస్ట్. ఓకే, సో మనం ఫస్ట్ సైన్ వాల్యూస్ కనుక్కోవాలంటే, సైన్ వాల్యూస్ కనుక్కోవాలంటే ఒక మూడు ఫార్మ్, ఒక వన్ ఫార్ములా ఉంటుంది. ఇక్కడ చూడండి, సైన్ తీటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అనే బో సైడ్, నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అనే బో సైడ్ బై 2. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సైన్ థీటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అనే బో సైడ్స్ బై 2. కాస్ థీటా అనుకోండి, నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అండ్ బిలో సైడ్ బై 2. ఓకే, సో నెక్స్ట్ టాన్ థీటా. సైన్ ఒకటి వస్తే ఆబ్వియస్లీ కాస్ వచ్చినట్లే, అన్నీ వచ్చినట్లే. కాకపోతే ఈ వీడియోలో మనం సైన్ కాస్ చూద్దాం. టాన్ థీటా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫింగర్స్ ఎబో సైడ్ బై నెంబర్ ఆఫ్ ఫింగర్స్ బిలో సైడ్. సో ఇక్కడ చూడండి, సైన్ థీటాకి ఓన్లీ పైన్నే రూట్ ఉంది, కింద లేదు. కాస్ థీటాకి కూడా ఓన్లీ పైన్నే ఉంది, కింద లేదు. ఈ టాన్ థీటాకి మాత్రం రెండింటికి ఉంది, నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అనే ఎబో సైడ్ మరియు నెంబర్ ఆఫ్ ఫింగర్స్ బిలో సైడ్. ఈ మూడు గుర్తుపెట్టుకుని యా రైట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ ఫోల్డ్ చేసింది 0 degrees, ఫోల్డ్ చేసాం 0 degrees, ఫోల్డ్ చేయడం జరిగింది. సో సైన్ 0 ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సైన్ 0 ఈక్వల్ టు ఏంటి, సైన్ థీటా ఈక్వల్ టు ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అని ఎబో సైడ్. సో రూట్ ఆఫ్ పైన ఏమన్నా ఉన్నాయా, తమ్ పైన లేవు, అంటే 0/2. 0/సంథింగ్, 0. సో సైన్ 0 ఈక్వల్ టు 0, సైన్ 0 ఈక్వల్ టు 0 వచ్చింది కదా. సో నెక్స్ట్ కాస్, సైన్ నెక్స్ట్ సైన్ 30. ఈ 30 degrees కదా ఫోల్డ్ చేసింది. సైన్ 30 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అండ్ ఎబో సైడ్, దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1/2. రూట్ 1/2 అంటే ఏమని రాసుకోవచ్చు అంటే రూట్ 1 ని 1 స్క్వేర్ కదా, సో 1/2. సైన్ 30 ఈక్వల్ టు 1/2.
క్లియర్. సో నెక్స్ట్ సైన్ 45 చూద్దాం. సైన్ 45, సో సైన్ 45 ఇది ఎబో ఫింగర్స్ ఎన్ని ఉన్నాయండి? రూట్ 2 బై 2. రూట్ 2 బై 2 అంటే రూట్ 2 బై 2ని రూట్ 2 తోటి పైన కింద డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తే ఈ రూట్ 2 ఈ రూట్ 2 2 పోతుంది, దట్ ఈక్వల్ టు 1 బై రూట్ 2. సో సైన్ 45 ఈక్వల్ టు 1 బై రూట్ 2. క్లియర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సైన్ 60. సో సైన్ 60 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అనే బో సైడ్ ఎన్ని ఉన్నాయండి పైన? రూట్ 3 బై 2. క్లియర్. సైన్ 60 ఈక్వల్ టు రూట్ 3 బై 2. నెక్స్ట్ సైన్ 90. సైన్ 90 అన్నాడు ఇక్కడ. సైన్ 90 నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అనే బో సైడ్ 1 2 3 4, 4 ఉన్నాయి. రూట్ 4 బై 2. రూట్ 4 ఈక్వల్ నథింగ్ బట్ 2 బై 2, దట్ ఈక్వల్ టు 1. సో సైన్ 90 ఈక్వల్ టు 1. సో మనకు క్లియర్గా అన్నీ రావడం జరిగింది. సైన్ 0 వచ్చింది, సైన్ 30 వచ్చింది, సైన్ 45 వచ్చింది, సైన్ 60 వచ్చింది, సైన్ 90 వచ్చింది. నెక్స్ట్ కాస్ చూద్దాం. ఇప్పుడు కాస్ వాల్యూ చూద్దాం. ఇది ఏంటిదండి? కాస్ 0. కాస్ 0 ఈక్వల్ టు ఏంటిదండి? నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అండ్ బిలో సైడ్. రూట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అండ్ బిలో సైడ్. బిలో సైడ్ ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4. రూట్ 4 బై 2, దట్ ఈక్వల్ టు 2 బై 2, దట్ ఈక్వల్ టు 1. సో కాస్ 0 ఈక్వల్ టు 1. జస్ట్ సైన్ 90 ఏదైతుందో కాస్ 0 అవుతుంది, సైన్ 30 ఏదైతుందో కాస్ 60 అవుతుంది, సైన్ 60 ఏదైతుందో కాస్ 30 అవుతుంది. అందుకే సైన్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇది మనం ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొద్దిగా ఫన్నీ వేలో ఉంటుందని నేను చెప్తా ఉన్నా, చూడండి కంప్లీట్గా. సో కాస్ 0 ఈక్వల్ టు 1. నెక్స్ట్ కాస్ 30. కాస్ 30 వాల్యూ చూద్దాం. కాస్ 30 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అండ్ బిలో సైడ్ అన్నాడు కదా, రూట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అండ్ బిలో సైడ్ 1 2 3, రూట్ 3 బై 2. సో కాస్ 30 రూట్ 3 బై 2. సో సైన్ 60 రూట్ 3 బై 2 అవుతుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ కాస్ 45 చూద్దాం. కాస్ 45 ఈ నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అండ్ బిలో సైడ్ 1 2, రూట్ 2 బై 2. రూట్ 2 బై 2 దట్ ఈక్వల్ టు 1 బై రూట్ 2. క్లియర్. కాస్ 45 1 బై రూట్ 2. నెక్స్ట్ కాస్ 60 చూద్దాం. సో కాస్ 60, కాస్ 60 ఈక్వల్ టు ఏమంటే ఏంటిదంటే నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అండ్ బిలో సైడ్, బిలో సైడ్ 1 ఉందిగా, రూట్ 1 బై 2 దట్ ఈక్వల్ టు 1 బై 2. సో కాస్ 60 ఈక్వల్ టు 1 బై 2, అంటే సైన్ 30 ఈక్వల్ టు 1 బై 2. నెక్స్ట్ కాస్ 90. సో కాస్ 90 ఈక్వల్ టు బిలో ఏమన్నా ఉన్నాయి? ఏం లేవుగా. సో 0 బై సంథింగ్ 0. కాస్ 90 ఈక్వల్ 0, సైన్ 0 ఈక్వల్ టు 0. ఓకే, సో నెక్స్ట్ ట్యాన్ ఒకటి చూద్దాం. ట్యాన్ ఒకటి చూస్తే మీకు సైన్ ఒక్కటి వస్తే చాలండి, మీరు వాల్యూస్ నేర్చుకునేటప్పుడు కూడా సైన్ ఒకటి ఎనఫ్. నెక్స్ట్ ట్యాన్ చూద్దాం. సో ట్యాన్ 0, ట్యాన్ 0, ట్యాన్ తీటా ఈక్వల్ టు ఏమనుకున్నాం? అండర్ రూట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అండ్ ఎబో సైడ్ బై నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అండ్ బిలో సైడ్, ఎబో సైడ్ బై బిలో సైడ్, అంతే కదా. సో రూట్ అనేది మొత్తం అనుకుంటే నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అండ్ ఎబో సైడ్ ఏమున్నాయా? ఏం లేదు. 0 బై కింద ఏమున్నాయి? 4 ఉన్నాయి. 0 బై 4 అంటే 0, 0 బై సంథింగ్ 0. సో ట్యాన్ 0 ఈక్వల్ టు 0. సో ట్యాన్ 0 ఈక్వల్ టు అంటే సైన్ 0 బై కాస్ 0 కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాన్ 30. సో ట్యాన్ 30 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అనే ఎబో సైడ్ 1 ఉంది, కింద ఏమున్నాయండి? 3 ఉన్నాయి. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు? రూట్ 1 బై రూట్ 3 కదా. సో రూట్ 1 ఈక్వల్ టు 1 బై రూట్ 3. సో ట్యాన్ 30 ఈక్వల్ టు 1 బై రూట్ 3. క్లియర్. సో నెక్స్ట్ ట్యాన్ 45. సో ట్యాన్ 45ని ఏమని రాసుకోవచ్చు? నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అండ్ ఎబో సైడ్ దట్ ఈక్వల్ టు 2, కింద కూడా 2 ఉన్నాయి. సో రూట్ 2 టు క్యాన్సల్, రూట్ 1 ఈక్వల్ టు 1. సో ట్యాన్ 45 ఈక్వల్ టు 1. క్లియర్. సో నెక్స్ట్ ట్యాన్ 60. యా ట్యాన్ 60. సో ట్యాన్ 60 ఈక్వల్ టు అండర్ నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అండ్ ఎబో సైడ్ రూట్ 3 బై 1, దట్ ఈక్వల్ టు రూట్ 3. క్లియర్. రైట్. ట్యాన్ 90 నెక్స్ట్. ట్యాన్ 90 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫింగర్స్ అండ్ ఎబో సైడ్ ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 ఉన్నాయి. పైన కింద ఏమున్నాయి? 0. సంథింగ్ బై 0 అన్డిఫైన్డ్.
అండ్ డిఫైన్డ్. సో ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఫన్నీ వేలో ఇవన్నీ యూజ్ అవుతాయి. సో నేను అందుకే ఎప్పటికి చెప్తా ఉంటాను, నేర్చుకోండి కొద్దిగా బట్టీలు పట్టకండి అని. ఎందుకంటే ఇలాంటివి కొద్దిగా ఐడియా ఉంటే మనకి ఎప్పటికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. రేపు మీకు ఎవరికైనా, మీ కజిన్స్కి కానీ, మీ పిల్లలకి కానీ ఎవరికైనా చెప్పుకోవడానికి బాగుంటుంది. వాళ్ళు అనుకుంటారు అరే మా డాడీ తోపేరు అనుకుంటాడు, కానీ మనం కూడా ఎక్కడో ఒక కాడ కాపీ పేస్టో ఏదో ఒకటి చేస్తాం కదా. సో అట్లా, సో నాలెడ్జ్ అనేది ఎక్కడి నుండి నేర్చుకున్నా తప్పులేదు, కాకపోతే అది మనం ఎంతవరకు ఎక్కించుకున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.